క్రమం తప్పకుండా వైద్య సేవలు, మీ ఇంటికి అమ్మవారిని ఆహ్వానించండి అంటూ, అంటే ఆ సంపదని అమ్మవారిని ఆహ్వానించమని చెప్తూ చాలా చక్కగా సద్భావన సంస్కృతిలో చక్కని అంశాలను ఈ ఫస్ట్ పేజీలు చూసినప్పుడే నాకు చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే మన భారతీయమైనటువంటి సంస్కృతి సంప్రదాయం ప్రపంచ దేశాలలో ఎక్కడా లేదు. ఉదయం లేచిన దగ్గర నుండి మన రెండు చేతులు మనమే చూసుకుని రాత్రంతా నిద్రపోయిన తర్వాత ఆ విద్యుత్ ఏదైతే మన శరీరంలో ఉన్న అధికంగా ఉత్పత్తి అయిన విద్యుత్తుని మన రెండు చేతులు మనమే చూసుకుని ఎవరిని చూడకుండా రెండు చేతుల్ని కరాగ్రే వసతే లక్ష్మి, కరమచ్చే సరస్వతి, కరమూలేతు గౌరీచ, ప్రభాతే కరదర్శనం అంటూ మళ్ళీ ఆ విద్యుత్తుని మనలోకి, ఎందుకంటే పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటేనే కదా విద్యుత్ అనేది మళ్ళీ మనకి వెలిగేది. కాబట్టి దానిని ఆ విద్యుత్తును మళ్ళీ మన చేతుల్లోకి మనం తీసుకుని, అందుకే అంటారు చూడండి తెల్లారేసి ఎవరి ముఖం చూసాము అంటామే, ఆ ఎవరి ముఖం చూస్తే ఈ విద్యుత్ ఎదుటివాడి ముఖంలోకి కనుక వెళితే అది ప్రమాదం జరుగుతుంది. కాబట్టి మన చేతులను మనమే చూసుకోమని చెప్పి ఆ విధంగా మన పూర్వీకులు ఎంత గొప్ప సంస్కృతిని అందించారో చూడండి. లేవగానే భూమి మీద పాదం మోపుతూ సముద్రవసనీ దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమి అని వేడుకుంటాడు భారతీయుడు. హిందువన్నా భారతీయుడన్నా ఒకటే. ఇండియన్ క్రిస్టియన్, ఇండియన్ ముస్లిం అంటారు, ఇండియన్ హిందూ అన్నారు కదండి, ఇండియన్ అన్న ఒకటే, హిందూ అన్న ఒకటే, ఒకటే ఈ సత్యం మనకి తెలియాలి అంతే కదా. కాబట్టి ప్రతి భారతీయుడు కూడా లేవగానే భూదేవిని ఏమనంటున్నాడు, ఓ తల్లి ఓ నెల తల్లి, నీవు లేనిదే నేను నిలవలేను, నేను నడవలేనమ్మా. ఈ భవనాన్ని ఇంత బాగా కట్టుకున్నామంటే నీ గర్భాన్నించి తయారైన ఇటుకల నుంచే కదమ్మా నేను కట్టుకున్నది. ఈ చీర ధరించాను అంటే నీ నుండే కదమ్మా తీసుకున్నది. నేను పత్తిని పండించి ఎంతమంది పని చేస్తే ఈ చీర నేను ధరించగలిగాను. దీని వెనుక నీ గర్భాన్నించి చీల్చుకు వచ్చిన వృక్షాల నుండి ఫలాలను పుష్పాలను అనుభవిస్తున్నావు, దాని నుండి ఎన్నో లోహాలను తీసుకుని తయారు చేసుకున్నావు, నీ గర్భాన్నించి భూగర్భాన్నించి జలాలు తీసుకుని తాగగలుగుతున్నావు, ఇవన్నీ నువ్వే కదమ్మా ఇచ్చింది. అటువంటి నీ మీద కాలు మోపవలసి వస్తుంది. ఉమి వేస్తున్నావు, మలమూత్రాలు విసర్జిస్తున్నావు, వారి వరుసలు లేకుండా అత్యాచారాలు కూడా చేస్తున్నావమ్మా. ఇన్ని తప్పులు చేసినా కూడా మమ్మల్ని ఇంత బూడిదిగా మారిపోతే చనిపోయిన తర్వాత నీ ఒడిలోకి తీసుకుని మమ్మల్ని లాలిస్తావమ్మా అని వేడుకునే పట్ల ఏ జాతిలో ఉంది, ఏ దేశంలో ఉంది, ఏ ధర్మంలో ఉంది, ఎక్కడుంది చెప్పండి ఒక్కసారి. అందుకే స్వామి వివేకానందుడు 12వ తేదీన మనం ఆయన జయంతి వేడుకలు జరుపుకుంటాం. కేవలం ఆయనకు దండ వేసి జయంతి వేడుకలు జరుపుకోవడమేనా, ఆయన ఒక్క మాట అన్నాడు, భారతీయత అంతరిస్తుందా, అంతరిస్తే జరిగే ప్రమాదం ఏమిటి, ప్రపంచంలో తాత్వికత అంతా నశించిపోతుంది, ధనం పూజారిత్వం వహిస్తుంది, మానవత్వం అనేది హోమద్రవ్యం అవుతుంది, అలా జరగడానికి వీల్లేదన్నాడు స్వామి వివేకానందుడు. అటువంటి భారతీయత, భారతదేశం, భారతీయ సంస్కృతి, ఎందుకంటే సద్భావన సంస్కృతి అన్నారు కాబట్టి నాకు అవన్నీ గుర్తుకొస్తుంది మీకు చెప్పాలనుంది. అటువంటి గొప్ప సంస్కృతి దేశంలో మనం పుట్టాం ఆత్మీయ బంధువుల. కాబట్టి మనం మనంగా ఎలా ఉండాలి, ఎందుకంటే క్షమించండి ఇలా అంటున్నానని ఏమి అనుకోవద్దు, ఇంత గొప్పగా కీర్తింపబడుతున్నటువంటి మన భారత జాతులు అవలక్షణాలు పోగవుతున్నాయి, మనలో అవలక్షణాలు పోగవుతున్నాయి, మనం మనంగా ఉండలేకపోతున్నాం, ఎన్నో బలహీనతలకు లోనైపోతున్నాం, బలహీనతల నుండి బయటపడలేకపోతున్నాం, బలాన్ని పుంజుకోలేకపోతున్నాం. కారణం ఏమిటి ఆలోచించండి, ఏమిటి భోగలాలసలు ఎందుకు పడిపోతున్నాం, ఏదో ప్రభుత్వం పథకాలు ఇస్తూ ఉంటే ఈజీగా ఫ్రీగా తీసుకోవడానికి భారత జాతి ఎగబడుతోందంటే నిజంగా నేను సిగ్గుపడుతున్నాను. ఆ చీరల కోసం ఆ పొట్లాటలు ఏమిటి, ఆ ఒక్క చీర వాళ్ళకు దొరకదా, ఆ చీరల కోసం ఎగబట్టడం ఏమిటి, పరద్రవ్యాణి లోస్తవ ఇతరుల సొమ్మను మట్టితో సమానంగా చూసిన నా భారత జాతి, ఆత్మగౌరవంతో పరిచిన నా భారత జాతి, ఒక్క భిక్షగాడు కూడా కనపడిన నా భారత జాతి, ఒక్క దొంగ కూడా కనపడిన నా భారత జాతి, ఇతరుల ముందు చేయి చాపి భిక్షగాడిలా నిలబడటం అనేది ఎంత బాధ కలిగిస్తుందంటే నాకు అంత బాధ కలిగిస్తుంది ఆత్మీయ బంధువులారా. ఈ స్థితికి దిగజారిపోతున్నాం మనం, ఊర్ధ్వముఖంగా మనం ఆలోచించగల అధోగతి పాలవుతున్నాం, ఊర్ధ్వ స్థితికి చేరుకోలేకపోతున్నాం. ఎందుకు 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 ఆలోచించగా మనం, ఇదేనా ఈ దేశానికి మనం ఇచ్చేది,
ఇప్పటి వరకు మనం ఎన్నో మాట్లాడుకున్నాం, ఆన్లైన్లో మనం ఏదో పేమెంట్స్ అంటున్నారు, ఏదో మాట్లాడుతున్నారు. నేను వచ్చేసరికి మీరు రేపు ఆన్లైన్లోనే పిలుపు వస్తుంది మనకి. ఆ పిలుపు వచ్చినప్పుడు ఇవన్నీ ఇక్కడే పరిధిలో వెళ్ళిపోవాల్సి వస్తుంది. మనం ఆన్లైన్లోనే మనకు ఒక పిలుపు వస్తుందండి. ఒకసారి ఒక బాబా చెప్పినటువంటి ఇన్సిడెంట్ నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పారే. ఒక ఆయన భోజనం చేసి ఇట్లాగే అతిథి మర్యాదలు చేసి భోజనం చేశాడు. యమధర్మరాజు వచ్చాట భూలోకాన్ని, ఆతిథ్యం తీసుకున్నాడు భూలోకంలో. ఏమండి ఇంత ఆతిథ్యం ఇచ్చాను కదా యమధర్మరాజా, మరి నీ దగ్గరికి తీసుకువెళ్ళేటప్పుడు కొంచెం ముందుగా చెప్పి తీసుకువెళ్ళవయ్యా, అన్నీ నేను సెట్ చేసుకుంటాను. అందరికీ మనవాళ్ళు మనవరాళ్ళు ఈ పిల్ల జిల్ల వీళ్ళంతా ఉన్నారు కదా, ఎవరికి ఏది ఇవ్వాలి అవన్నీ కూడా ఆస్తిపాస్తులు నేను రాసుకుని సెట్ చేసుకుని వస్తారు, కొంచెం ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వన్నాడు. అయ్యో పల్లెవాడు ఇంత భోజనం పెట్టిన తర్వాత ఇవ్వకుండా ఎలా ఉంటానే తప్పకుండా అన్నాడు. సరే వెళ్ళాడు. కొన్ని రోజులకి అయిపోయిన గడిచి 2-3 సంవత్సరాలు గడిచి నేను హఠాత్తుగా యమలోకానికి వెళ్ళిపోయాడు. అదేమిటి యమధర్మరాజు అంత అద్భుతంగా నీకు భోజనం పెట్టాను, నేను మినర్వా గ్రాండ్ హోటల్కి పిలిచి ఇంత గొప్ప ఆతిథ్యం ఇచ్చాను నీకు, అలాంటివి నన్ను చెప్పకుండా ఇలా తీసుకొచ్చేసే అంటే అలాగే మాట ఇచ్చావు కదా అన్నాడు. అదేమిటయ్యా చెప్పకపోవడం ఏంటి, 4 సార్లు నీకు కబురు పంపాను. 4 సార్లు పంపావు, ఎప్పుడు పంపించావు? అదేమిటి నువ్వు అద్దంలో చూసుకున్న తలదూకుతున్నప్పుడు నీ తల వెంట్రుకలు నిలిచిపోయి నీ చూసావా? అది నేను పంపిన వార్త కాదా? నీకు పెద్దవాడు అయిపోతున్నావు నా దగ్గరికి రావాలని నీకు వార్తను పంపాను లేదా? అప్పుడు నువ్వేం చేసావు? హాయిగా తలకి డై వేసేసుకుని హాయిగా తిరగడం మొదలు పెట్టావు. తర్వాత మళ్ళీ ఏం చేసావు? మళ్ళీ నువ్వు చక్కగా పళ్ళు ఊడిపోయి నేను తెలిసింది, చక్కగా జామకాయ కూడా కొనుక్కుని తినేస్తున్నావు, హాయిగా డెంటిస్ట్ దగ్గర కొత్తగా పళ్ళు కట్టించావు, అప్పుడు నీకు వార్త పంపా. పళ్ళు ఊడిపోయినప్పుడు కూడా నీకు వచ్చినది ఉత్తరమే అది. అప్పుడు కూడా నువ్వేం చేసావు? మంచి డెంటిస్ట్ దగ్గర హాయిగా పళ్ళు కట్టించేసుకుని బ్రహ్మాండంగా కొరికేసుకుని తినేస్తున్నావు. ఆ ఉత్తరమో నువ్వు అందుకోలేకపోయావు. ఆ తర్వాత నీకు కంటి చూపు కూడా తగ్గిపోయింది. అప్పుడు నువ్వేం చేసావు? ఎల్వి ప్రసాద్ దగ్గరికి వెళ్ళి మంచి లెన్సెస్ పెట్టి క్యాబరే డ్యాన్సులు చూడటం కూడా మొదలుపెట్టావు. ఆ తర్వాత చర్మం కూడా పడతలు పడిపోయి నీ శరీరం ఆకృతి అంతా మారిపోతూ ఉంటే కోతి రూపం వచ్చేస్తుంటే ఆయన ప్లాస్టిక్ సర్జరీ దగ్గరికి వెళ్ళి అక్కిన నాగేశ్వరరావు గారు చేయించుకునే వారు చూడండి. ఆ విధంగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని నీ శరీరాన్ని చక్కగా ఫిట్నెస్తో బాగా చేయించుకున్నావు. ఇక లాభం లేదు ఈ మనిషి ఇక్కడ ఉంటే అని చెప్పి నేను అర్జెంటుగా టెలిగ్రామ్ ఇచ్చేసి ఇదిగో ఎందుకంటే భూమికి భారం అయిపోతావు ఇంత కొన్నాళ్ళు ఉంటే తీసుకొచ్చి ఇక్కడ పడేశానయ్యా. ఎంత బాగుంది ఇది, ఎలా ఉంది ఈ కథ, నిజమా కాదా? అలా ఉంటున్నామా లేదా మనం? ఏనానా? కాబట్టి ఇవన్నీ ఇక్కడ మన జీవితానికి మనం అన్వయించుకోవాలి. అందుకని ప్రతి మనిషికి కూడా భగవంతుడు ఇచ్చింది అసలు 40 సంవత్సరాలు. అమ్మా సోదరి మండలారా, ప్రతి మనిషికి కూడా 40 సంవత్సరాలే భగవంతుడు ఇచ్చింది. ఎద్దుకి 40 సంవత్సరాలు, కుక్కకి 40 సంవత్సరాలు, కోతికి 40 సంవత్సరాలు ఇచ్చాడు. ఎద్దనింది మానవులు ఇలాగే దున్నించుకుంటారండి, తర్వాత కబేళాలకు బారేస్తారని నాకు 20 చాలు స్వామి బ్రతిమాలిది. ఆ 20 మనకి యాడ్ అయ్యింది, అందుకే 60 అయ్యాయి. తర్వాత కుక్క కూడా ఉంది, యజమాని పట్ల నేను విశ్వాసంగా ఉంటాను కానీ యజమాని నా పట్ల విశ్వాసంగా ఉండడండి. కాబట్టి నాకు 40 ఎద్దు, నాకు 20 చాలు, ఆ 20 యాడ్ అక్కడికి నేను 80. కోతి కూడా అదే అండి, నాకు వద్దండి బాబు, నాకు కూడా అలాగే 20 చాలు అండి, ఆ 20 మనకి 100 ఏళ్ళు అయిపోయాయి. అందుకే చూడండి అసలు మన జీవితం మానవ జీవితం 40 సంవత్సరాలే. 60 పడిలో పడేసరికి ఎద్దులాగా మనవాళ్ళని మనవరాళ్ళని మోస్తూ ఉంటాం. ఆ తర్వాత 80 దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ ఈ కుక్క జీవితం వస్తుందిగా, కొడుకు కోడలు సినిమాకి వెళ్ళేసే కుక్కలాగా ఇంటికి కాపలా కాస్తూ ఉంటాం. ఇక తర్వాత ఇక 90 పడిలకు వచ్చేసరికి శరీరం అంతా ముడతలు పడిపోయి కోతి రూపు వచ్చేస్తుంది. ఆ కోతి రూపు వచ్చేసరికి ఇంట్లో ఉన్న అందరూ విసుక్కుంటారు, మనల్ని వాళ్ళ అమ్మమ్మ నాన్నమ్మ చెప్పుకోవడానికి కూడా మొహమాట పడతారు, ఓల్డ్ ఏజ్ హోముల్లో మనం విసిరేస్తారు, అప్పుడు కోతి రూపు వచ్చేస్తుంది. ఈ విధంగా అందుకే 40 సంవత్సరాలు జీవితాన్ని గడిపిన తర్వాత ఇక సమాజ సేవకు వెళ్ళిపోమని చెప్పింది శాస్త్రం. మన జీవితం అయిపోయిన తర్వాత పిల్లలందరికీ బాధ్యతలు ఇచ్చేసి వాళ్ళకి రెక్కలు ఇచ్చేసి వాళ్ళని మనలాగా చక్కగా సంపాదించుకున్న తర్వాత సమాజాన్ని వెళ్ళిపోవడం నేర్పించి మనం కూడా ఆ విధంగా పిల్లల్ని పెంచాలేదు మనకి శాస్త్రం చెప్పింది. కానీ మనం ఇవాళ మర్చిపోయి మన కోసమే కాకుండా మన పిల్లల కోసం, పిల్లల పిల్లల కోసం అని మన వాళ్ళ దాకా మనం ఆలోచిస్తున్నాం. ఇలాగే ఒక సాధు ఒక గ్రామానికి వచ్చాడు. వస్తే అందరూ వచ్చారు, ఏమైనా ఆయన అడిగితే చక్కగా అనుగ్రహిస్తాడు, కోరికలు కోరదాం, అందరూ ఇలా నిలబడి ఉంటే ఏమైనా ఎందుకు వచ్చారు మీరు అందరూ అని అడిగాడు చెట్టు కిందకు వచ్చిన సాధు. ఏం లేదండి, మాకు తరతరాలకి కావాల్సిన సంపద కావాలని. అలాగా అయితే ఒక పని చేస్తాను, నేను ఒక ప్రశ్న వేస్తా సమాధానం చెప్పండి, మీ తాత పేరు చెప్పండి అన్నారు. అందరూ చెప్పారు,
మీ ముత్తాత పేరు చెప్పండి అన్నారు. సగం మందే చెప్పారు. మీ ముత్తాత గారి తాత పేరు చెప్పండి అన్నారు. ఎవ్వరు చెప్పలేకపోయారు. చూసారా, తరతరాలకి తరగిన సంపదని అడిగారు మీరు. మీ ముత్తాత పేరు, ముత్తాత తాత పేరే మీరు చెప్పుకోలేనప్పుడు ఆ తరాలని మీ పేర్లు గుర్తుపెట్టుకుంటాయా? అక్కర్లా. శుభ్రంగా వాసవి క్లబ్కి వెళ్ళి వాళ్ళతో పాటు జాయిన్ అయ్యి సేవా కార్యక్రమంలో పాల్గొనమని చెప్పారు. ఇది మనం చేయవలసింది. ఇది అసలైనటువంటి భారతీయత. మన జీవితాన్ని నాలుగు భాగాలుగా విభజించుకుంటే బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్యం, వానప్రస్థం. ఆ వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోవడం అంటే ఇదే సమాజ సేవలో పాల్గొనడమే. ఆ సమాజ సేవలో పాల్గొనేటటువంటి మీ అందరికీ మరొకసారి నేను కొత్త చిత్తాపూర్వక అభినందనలు తెలియచేసుకుంటూ, అయితే ఈ మధ్య నేను వాసవి క్లబ్ తరఫున మ్యాట్రిమోనియల్, దీన్ని ఇందాక చెప్పాను కదా, దానికి వెళ్ళాను. అమ్మాయిలు అబ్బాయిలంతా వచ్చారు. ఒకరికొకరు చక్క డయాస్ మీదకి వచ్చి ఆడపిల్లలు కూడా ధైర్యంగా తనకి ఎటువంటి వరుడు కావాలో అమ్మాయి, ఎటువంటి అమ్మాయి కావాలో అబ్బాయి, అబ్బాయిలే కొంచెం సిగ్గుపడుతూ మాట్లాడారు. అమ్మాయిలు మాత్రం చాలా ధైర్యంగా మహేష్ బాబు లాంటి వాడు కావాలని, అమెరికా తీసుకువెళ్ళేవాడు కావాలని, ఇలా ఇవాళ వాళ్ళ కోరికలు, ఛాతీ ఇంత వెడల్పు ఉండాలి, ఇంత పొడుగు ఉండాలి, ఇన్న గుళాలు ఉండాలి, ఇన్ని కూడా చెప్పారు చక్క ధైర్యంగా. అబ్బో ఇంత అడ్వాన్స్మెంట్ ఎప్పుడు వచ్చిందా, నేను చాలా ఆశ్చర్యపోయి మురిసిపోయాను. తర్వాత ఇక అబ్బాయిలు వచ్చారు, మాట్లాడారు, గ్రీన్ కార్డు కావాలని, లేకపోతే అమెరికాకి వెళ్ళే వీసా, ఏ రకరకాలు ఉంటాయి కదా. నేను ఐటీ చదువుకున్న అమ్మాయి కూడా ఐటీ అమ్మాయి అయితే బాగుంటుందని ఇట్లా రకరకాలుగా. ఒక్కళ్ళ నోటి వెంట కూడా నాకు ఒక సహధర్మచారిణిగా నన్ను అర్థం చేసుకునేవాళ్ళు కావాలని, అబ్బాయి కానీ అమ్మాయి కానీ నన్ను రక్షించుకుంటూ, నన్ను అర్థం చేసుకుంటూ, నాకు ఒక మిత్రుడుగా, నాకు ఒక స్నేహితుడిగా, ఒక భర్తగా ఉండాలని ఒక్కళ్ళ నోటి వెంట కూడా 500 మందిలో నేను వినకపోవడం నాకు బాధ అనిపించింది. నాకు బాధ ఎవరు కావాలి? ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి. ఇంజనీరు డాక్టర్ ఎవరు? అసలు లోపల మనిషిని ఎందుకు చూడలేదు? మన లోపల మనిషిని ఎందుకు చూడలా? ఇక చాలా దెబ్బతింటున్నాం. మన భారతీయ వివాహ వ్యవస్థ బీటల వారితో విచ్ఛిన్నమైపోతుంది. కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోతుంది. చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో మనం పడిపోతున్నాం. ఆత్మీయ సోదరులారా, బంధువులారా, దీనిని మనం ఎలా కాపాడుకోవాలి, ఎలా సంరక్షించుకోవాలి? మన సనాతన ధర్మమే, మన హిందూ ధర్మాన్ని ఏదో ఒక రకంగా కుట్ర పని నాశనం చేయడానికి అనేక రకాలైనటువంటి ఇవి తీసుకొస్తున్నారు తెర మీదకి. దానికి సమాధానం చెప్పడానికి మన దగ్గర ఆన్సర్ లేదు. మన పిల్లలతో మన రామాయణం చదివించము, భారతం చదివించము, భాగవతం తెలియదు, వేదాలు తెలియదు, ఉపనిషత్తులు తెలియదు, శతక పద్యాలు తెలియవు. ఈ ఆధునిక కాలంలో ఇదే గొప్పతనం అనుకుంటూ మనం మన ఆహారం దగ్గర అన్నింటిలోనూ విపరీతమైన పోకడలు వచ్చేసాయి, విపరీతమైన మార్పులు వచ్చేసాయి. ఈ మార్పుల నుండి ఎలా బయటపడాలి మనం? ఈ బలహీనతల నుండి ఎలా బయటికి రావాలి? మళ్ళీ మనం మనంగా ఎలా ఉండాలో దయచేసి మన అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఊరికే మాట్లాడుకుని వెళ్ళిపోవడం కాదు. మన తెలివితేటల్ని, మన ధనాన్ని, మన ఎనర్జీ, మన శక్తిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఏ విధంగా సమాజానికి సమర్పించుకోవాలి? మన కోసమే మనం పుట్టామా? 85 లక్షల జీవరాశులు ఉన్నాయండి ప్రపంచంలో. సృష్టించిన వాటిలో 85 లక్షల జీవరాశుల్లో బుద్ధిజీవిగా, ఆలోచించేవాడిగా, ఆకాశం వైపు తిరిగి వెళ్ళగల పడుకునే జీవిగా ఒక మనిషే పుట్టాడే. మరి అటువంటి మనిషి మనీ ప్లస్ షీ అనేటట్టుగా ఎందుకు తయారవుతున్నాడు? మనిషి అంటే మనీ ప్లస్ షీ, కాంతా కనకాలే మనిషి అన్నట్టుగా ఎందుకు పరుగులు పెడుతున్నాడు? అదేమంటే కలిధర్మం, కలిధర్మం, కలియుగం, కలియుగం అంటున్నాం. ఈ కలియుగాన్ని దమించలేమా? మనం దమించగలం. ఈ కలిని వెళ్ళగొట్టగలం. మనం వెళ్ళగొట్టడానికి అనేక మార్గాలు ఉన్నాయి, చాలా సింపుల్ మార్గాలు ఉన్నాయి మనకి. కాబట్టి వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆ విధంగా మన ఆ బుద్ధి వైపు మనల్ని మళ్లించుగా. కానీ నేను మరొకసారి వాసవి కన్యకా పరమేశ్వరిని ప్రార్థిస్తున్నారు ఆత్మీయ సోదరులారా. ఎందుకంటే ఆర్య వైశ్య అంటాం మనల్ని. ఆర్య అంటే శబ్దానికి అర్థం ఏమిటి? అక్కడ నోబెల్ పర్సన్ అని అర్థం. అందుకని కృణవంతో విశ్వమార్యం అని చెప్పింది మనకి వేదం. కృణవంతో విశ్వమార్యం అంటే యావత్ విశ్వాన్ని కూడా నోబెల్ పర్సన్స్ గా తీర్చిదిద్దడం అనేది, యావత్ విశ్వంలో ఉన్న ప్రతి మనిషిని నోబెల్ పర్సన్స్ అనేటువంటి స్థితికి తీసుకువెళ్ళడం అనేది మన భారతీయమైనటువంటి గొప్పతనం. దాన్ని వదిలేస్తే ఎలా? మనం దాన్ని వదిలేస్తే ఎలా? కాబట్టి ఆర్య వయస్సు అనే శబ్దానికి నోబెల్ పర్సన్స్ అంటే ఆర్యులు అంటే ఆర్య వయస్సులే అని అనిపించుకోవాలి కదా మనం.
అలాంటి మనం ఎందుకు అప్పుడప్పుడు మనలో కూడా ఎందుకంటే నేను చెప్పాను మీకు ముందే మీతో నాకు బాంధవ్యం ఉన్నదని. అటువంటివి మన వ్యాపార రంగంలో కానీ మన కుటుంబ వ్యవస్థలో కానీ మన పిల్లలు పెళ్లి చేసుకునే విధానాల్లో కానీ మనలో కూడా మార్పులు వస్తున్నాయి, మనలో కూడా దురలవాట్లు పెచ్చగలుగుతున్నాయి. అందుకని వాటి జోలికి పోనివ్వకుండా మనల్ని మనం నియంత్రించుకోవడంలో మనం ఎటువంటి విధానాలను మనం అవలంబించాలి, పెద్దవాళ్ళమై మన పిల్లలకి ఎట్లా రోల్ మోడల్స్గా ఉండాలి అనే దాని మీద మనం చాలా సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి పెద్దలు, వేదిక మీద కూర్చున్న పెద్దలు, ఇది నేను చాలా గంభీరంగా, ఎందుకంటే ఎంతో బాగోకపోతే కానీ ఎక్కడికి పిలిచినా వెళ్లకుండా నేను మానను. చాలా బాగాలని పరిస్థితులు అయితేనే నేను మానేస్తాను. 10 మంది ఉన్న చోటకైనా నేను కుంటుకుంటూ అయినా ఎందుకు వెళుతున్నానంటే ఈ దేశం మీద ఉన్న అపారమైన ప్రేమ, గౌరవ భక్తి, ఎందుకంటే ప్రపంచానికే జ్ఞానాన్ని అందించిన జాతి మన భారతదేశం. ఎందరెందరో త్యాగాల ఫలితంగా వాళ్ళ శరీరాలను వేదికలుగా చేసుకుని కొవ్వొత్తుల్లాగా కాల్చుకుని వాళ్ళు ఎక్కడ పేరు ప్రతిష్టలు కూడా ఆశించకుండా మానవాళి సంక్షేమం కోసం ఒక చక్కని సాంప్రదాయాన్ని, ఒక కుటుంబ వ్యవస్థని మనందరికీ ఒక పరిచయం చేసిన విధంగా బ్రతకండి అని ఆ భగవంతుడే రాముడిగా దిగి వచ్చి కుటుంబం ఉంటే ఇలా ఉండాలి అని తాను నడయాడి చూపించాడు ఈ భూమి మీద. రాజకీయం అంటే ఇలా ఉండాలి, రాజధర్మం అంటే ఇలా ఉండాలని చూపించినటువంటి మహాభారతం, భక్తుడు భగవంతుడు అంటే ఇలా ఉండాలని చెప్పిన కూడా భాగవత ఉపనిషత్తులు వేదాలు. దానిని పుడికి పుచ్చుకుని ప్రపంచ దేశాలు మొదటి తరగతినే వేదాలతో ప్రారంభించుకుంటుంటే నా భారతదేశంలో తెల్లవారుజాము నుంచే వాదాలతో ప్రారంభమవుతుంది. వేదాలతో జీవించిన నా భారత జాతి వాదాలతో జీవిస్తుంది. తెల్లవారు లేవగానే టీవీ ఆన్ చేయగానే మనకి తెర మీద కనిపడేది వాదాలు, వివాదాలు, నిందించడం. నిందించడం అనే స్థితి నుండి స్పందించడం అనే స్థితికి ఎదగాలి, స్పందించడం అనే స్థితి నుండి అభినందించడం అనే స్థితికి ఎదగాలి, అభినందించే స్థితి నుండి ఆనందించడం అనే స్థితికి ఎదగాలి. ఆ నిందిస్తే తప్ప ఆనందించడం అనే స్థితి లేదు అనే స్థితికి దిగజారిపోతున్నాం. ఎవరినో నిందిస్తే తప్ప మనం ఆనందించలేని స్థితికి దిగజారుతున్నాం. ఇవాళ గంభీరమైన విషయం ఇది, బాగా ఆలోచించమని నేను చేతులెత్తి నమస్కరిస్తూ కోరుకుంటున్నాను. మాతృమూర్తులారా, ఇందాక మీరు నన్ను అడుగుతూ వచ్చారు నా సోదరిమణులు, ఈ దేశం, ఈ ధర్మం, ఈ సంస్కృతి, ఈ సంప్రదాయం, ఈ కుటుంబ వ్యవస్థ నిలబడుతోంది అంటే అది ఒక్క భారతీయ మహిళ వల్లనే నిలబడుతోందని. అందుకే వేదం ఏం చెప్పిందంటే స్త్రీలు వేదాలు చదవకపోయినా కొంప మనగదు, వేదమే నీవైనప్పుడు ఇంకా నీకు వేదాలతో పనే ఉందమ్మా. వేదం ఏ స్థితిని అయితే బోధించిందో ఆ స్థితిలో నేను నిరంతరము ఉంటున్నప్పుడు ఇంకా నీకు వేదాలతో పనే ఉంది. నీ జీవితం వేదనలతోనే ప్రారంభమవుతుంది. ఎందుకంటే తల్లి కడుపులో నుంచి నేను భూమి మీద పడతావు, మళ్ళీ నీవు కూడా అలాగే బిడ్డని స్ట్రగుల్ అవుతూ నువ్వు నొప్పులు భరిస్తూ బిడ్డల కోసం, పిల్లల కోసం ఆలోచిస్తూ, బంధుమిత్రాలను సేవించుకుంటూ, గురువులను సేవించుకుంటూ, బిడ్డలను కాపాడుకుంటూ, భర్తను రక్షించుకుంటూ చేసే నీకు ఇంకా వేద పండితుడు ఎక్కడ సాటి వస్తాడమ్మా చెప్పింది, కానీ మీరు చదవకూడదని చెప్పలేదమ్మా. అటువంటి స్థితి నుండి దయచేసి దిగజారవద్దని, మన గ్రాము పడిపోకుండా కాపాడుకోవాలని చేతులెత్తి కాదమ్మా పాదాలు పట్టుకుని బ్రతమాలుకుంటున్నాను. ఎందుకంటే ఇది నేను కాదు, స్వామి వివేకానందుడే అన్నాడు మాట. ఈనాడు ఆధునిక కాలంలో స్వామి వివేకానందుడు వంట ఇంటిలో శరణుజొచ్చి ఉన్నాడట, స్త్రీల పాదాలు పట్టుకుని బ్రతమాలుతున్నాడంటే ఇప్పుడు భగవంతుడు, అమ్మా తల్లి నువ్వే గనక పాడైపోతే, నువ్వే గనక దిగజారిపోతే, నువ్వే గనక దరిద్రపు కొట్టు సీరియల్స్ను చూస్తూ కూర్చుంటే, నువ్వే గనక ఈ విధంగా షాపింగ్లని అవని ఇవని గనక రోడ్ల మీద పడిపోయి తిరిగిపోతూ ఉంటే ఈ జాతిని రక్షించేదేవరమ్మా, ఈ పురుషులందరూ కూడా నీ మీద ఆధారపడి బ్రతుకుతున్న వాళ్ళే, నువ్వు లేకపోతే వాళ్ళకి పోషణ ఎక్కడది, తలదమ్ముకోవటం నేర్పింది నువ్వు కాదా, మగవాడికి ఎవరు నేర్పారు ఇవన్నీ, తల్లి కాదా నేర్పింది, అవునా కాదా అండి. ప్రతి తల్లి ప్రతి పిల్లవాడిని తలదుబ్బుకోవడం నేర్పింది, కళ్ళల్లో పుసులు తీసుకోవడం ఎలాగో నేర్పింది, ముక్కు చేదుకోవడం ఎలాగో నేర్పింది, స్నానం చేయటం ఎలాగో నేర్పింది, ఏ బట్టలు వేసుకుంటే అందంగా ఉంటావో నేర్పింది, అన్నంలో ఏది కలుపుకుని తింటే రుచిగా ఉంటుందో నేర్పింది, అన్నీ నేర్పింది తల్లే కదా. నువ్వే గనుక ఆ విధంగా వెళ్ళిపోతే
నువ్వే స్వగృహానికి వెళ్ళి కొనుక్కు తీసుకుని వస్తూ ఉంటే, నువ్వే కనుక ఇంటిని వదిలేసి రోడ్డు మీద పడిపోతే ఈ ప్రపంచమే దిక్కులేనిది అయిపోతుందనే విషయాన్ని మనం ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది. కాబట్టి నేను పాదాలు పట్టుకుని మరీ వేడుకుంటున్నాను ఆ సోదరి మనలందరినీ. మన గ్రాఫ్ పడిపోతుందా నిలబడుతుందా అని చూస్తుంటే ఈ మధ్యకాలంలో మన గ్రాఫ్ పడిపోతుందని చెప్పుకోవాల్సిన వస్తుంది. దౌర్భాగ్య స్థితి వస్తుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా కుటుంబంలో బాధలు కాదు, ఓర్పు నశించిపోతుంది, ఓర్పు ఉండడం లేదు మనకి. ఒక చిన్న విషయానికి కూడా తగాదాలు పెట్టుకునే స్థితికి వెళ్ళిపోతున్నాం. ఏ కుటుంబంలో చూసిన ఇవేదాలు, ఏ మ్యాట్రిమోనియల్కి వెళ్ళినా విడాకులు కట్టాలి, ఇంతదాకా పెరిగిపోతుంది. కారణాలు ఏమైనా బలమైన కారణాలు అంటే కాదు. నన్ను సినిమాకు తీసుకెళ్తానండి సాయంకాలం అనుకుంటే ఇంకా రాలేదని ఒకళ్ళు, నాకు నచ్చిన బట్టలు వేసుకోలేదని ఇంకొకళ్ళు, ఇంకో ఏదో 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 సాగుతుంది తప్ప బలమైన కారణం ఎక్కడ మనకి గోచరించడం లేదు, చెప్పేవాళ్ళు లేదు. ఎందుకంటే ఈ బుధనష్టపు ఎవడు కనిపెట్టి చచ్చాడో కానీ ఈ సెల్ ఫోన్ అంటే తగలబడింది మన దగ్గర. మాకు కోపాలు వచ్చాయి, మాకు బాధ కలిగింది. కాపురాలు చేసుకున్నప్పుడు ఉత్తరం రాద్దామా అనేసరికి, లేదా ట్రంక్ కాల్ చేద్దామని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేయాలి, అక్కడ వరకు వెళ్ళే లోపే మాలో ఉన్న కోపం అణిచిపోయేది. మాకు మేమే రియలైజ్ అయిపోయేవాళ్ళం. కుటుంబాలు హాయిగా ఉండే, సాయంకాలం ఇంటికి వచ్చేవారైనా పొద్దున్న తొందరపడన్నా అని కానీ ఏమనుకో మాకు ఏమండి పొద్దున్న మీద అన్నప్పుడు నేనే కొంచెం తగ్గి ఉండాల్సిందని నేను ఈ విధంగా అనుకుంటూ కాపురాలు గడిపిన భారత జాతి మనది. ఒకరికి ఒకరిగా జీవించిన జాతి మనది, ఎవరికి వారుగా లేరు. అలాంటి మనమే పడిపోతే ప్రపంచం తిరగబడిపోతుంది. అటువంటి దానికి స్త్రీ సకార రకార తకారాలు, సత్వగుణ రజోగుణ తమో గుణాలు, ఈ కారణం చైతన్యము, ఈ మూడు సరైన నిష్పత్తిలో ఉంచుకోగలిగింది స్త్రీ. అది భారత మహిళ యొక్క గొప్పతనం. ఒకసారి మా దేవాలయానికి ఒక జపాన్ నుంచి ఒక ఆయన వచ్చాడు. అక్కడ గోవిందరాజస్వామి పడుకుని ఉన్నాడు. బ్రహ్మ నాభి నుంచి గోడ మీద కనపడతాడు, మీ అందరికీ చూసే ఉంటారు. ఇద్దరు తల్లులు ఇద్దరు కూడా పాదాల దగ్గర కూర్చుని ఉంటారు, శ్రీదేవి భూదేవి. ఆయన అన్నాడు, మీరు ఇంత గొప్పగా మీ భారతీయతను గురించి చెప్తున్నారు మేడం, మరి ఇదేమిటి, ఆడవాళ్ళ పాదాల దగ్గర కూర్చోవడం అనేది మానసత్వం కాదా, ఆ పాదాలు ఒత్తడం ఏమిటి, ఇదంతా కూడా మీరు స్లేవరీ కాదా అని అడిగాడు. నన్ను మీరు కరెక్ట్గా చూడండి అన్న, ఒంగును చూశాడు, పాదాలు ఒత్తుతున్నారా పట్టు లేదు మేడం, పాదాల మీద ఊరికట్ట కాళ్ళ మీద చేతులు వేసినట్టుంది, నొక్కడం లేదన్నాడు. వాళ్ళిద్దరు అక్కడ ఆయన్ని బ్యాలెన్స్ చేస్తున్నారే, ఈ దేశంలో ప్రతి స్త్రీ పురుషుడిని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది, అది అక్కడ నీకు కనపడిన సింబాలిజం. ఎందుకంటే ఆయన కనుక ఇటు తిరిగితే ప్రళయం వచ్చేస్తుంది, ప్రళయం రాకోకుండా బ్యాలెన్స్ చేస్తుంది, దానికి సింబాలిజం ఇది. అందుకని ప్రతి ఇంటిలో ఆయన కోపతాపాలని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది స్త్రీ. ఇవ్వండి మీకు ఎందుకు, మీరు లోపలికి రండి, నేను మాట్లాడతాను కదా, మీకు అసలే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ, మీకు అసలే షుగర్ ఉంది, మీరు మాత్రం వేసుకుని నేను చూసుకుంటాను కదా అని ప్రతిదానికి కూడా బ్యాలెన్స్ చేస్తూ స్త్రీ ఎప్పుడు కూడా పురుషుడిని కాపాడుకుంటూ రక్షించుకుంటూ ఉంటుంది. అదే మీకు అక్కడ గోచరిస్తుందండి. ఇంట్లో ప్రళయాలు వస్తూ ఉంటాయి, కోపాలు వస్తుంటాయి, ఆ కోపతాపాలు నియంత్రించే శక్తి స్త్రీకి ఉంటుందండి. ఈ దేశంలో దుర్మార్గుడితో కూడా కాపురం చేస్తుంది, తాగుబోతుతో కూడా కాపురం చేస్తుంది, అలాగే ఈ దేశ పురుషుడు గయ్యాళి భార్యతో కూడా కాపురం చేస్తాడండి. ఇదండి ఈ దేశం యొక్క గొప్పతనం. మీరు అనుకుంటున్నట్టు అక్కడ బహుభార్యత్వం లేదండి, అక్కడ ఇద్దరు భార్యలు కాదు, ఒకటే భార్యకి రెండు రూపాలు. ఒక ఆమె శ్రీదేవి అంటే క్యాష్, భూదేవి అంటే రియల్ ఎస్టేట్, భూమి భూమిని అమ్మితే వచ్చేది మళ్ళీ క్యాషే, క్యాష్తోనే మళ్ళీ భూమిని కొనుక్కుంటాం. కాబట్టి ఒకే సంపదకి రెండు రూపాలు, స్థిరాస్తి చరాస్తి. ఏమంటే మీకు స్థిరాస్తి ఎంతండి చరాస్తి ఎంత అని అడుగుతాం కదా, దానికి ఒకటే రూపము, ఒకటే భార్య. ఈ దేశంలో పురుషులకు ఉన్నది రెండే రెండు వ్రతాలండి, ఒకటి ఏకపత్ని వ్రతము, రెండవది సత్యవ్రతము. మిగతా వ్రతాలు నోములని స్త్రీలు ఆచరిస్తారు, ఇక్కడ పురుషుడు ఆచరించే వ్రతాలు మాత్రం రెండే రెండు. ఏమిటవి? ఏకపత్ని వ్రతము, సత్యవ్రతము. గట్టిగా చెప్పండి. ఏకపత్ని వ్రతము, సత్యవ్రతము, ఈ రెండు వ్రతాలే పురుషుడికి. ఈ విషయాన్ని చెప్పకోకుండా పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అని బోర్డు పెట్టి రెండేళ్లు చంపారు మనల్ని, రెండేళ్లు చంపి చివరికి ఆన్సర్ ఏం చెప్పారు, ఎవడా ఈ పులిరాజా అని ఏం చదువుతున్నారు. తర్వాత ఆన్సర్ ఏం చెప్పారు, ఆ పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అని చివరికి ఆన్సర్ ఏం చెప్పింది ప్రభుత్వం, తప్పు చేయండి కానీ సురక్షితంగా చేయండి. ఇది మన కోసం మన పూర్వీకులు ఎప్పుడు చెప్పారు. సో కదా మీకు సమయం నేను తీసుకోను, నేను కూడా మళ్ళీ వెళ్ళాలి కాబట్టి, ఇలా అనేక అనేక అంశాలు ఉన్నాయి కాబట్టి
ఏ ధర్మం కోసమైతే, ఏ ఆధ్యాత్మికత కోసమైతే నిరంతరము చేయుతనిస్తూ మీరు పాటుపడుతూ దేవాలయాలే నిర్మించారు, దేవాలయాలు అనేక సౌకర్యాలే కలిగించారు, అన్న సత్రాలే కట్టించారు, అన్నదానాలే చేయించారు, వస్త్రదానాలే చేయించిన మనం ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలంటే మనం మనంగా ఉందాం. మన పిల్లలకి, రాబోయే పిల్లలకి చదువుతో పాటు ఈ పెళ్లి చేసేటప్పుడు అమ్మాయికి అబ్బాయికి, అమ్మాయిని అత్తగారింటికి పంపేటప్పుడు, అబ్బాయి అమ్మాయిని వివాహం చేసుకునేటప్పుడు తాను ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా చెప్పి పంపించి మనదైనటువంటి సంస్కృతి మనం కాపాడుకుందాం. అలాగే వ్యాపార వ్యవహారాల్లో కూడా మనం చక్కగా ధర్మాన్ని విడిచిపెట్టకుండా ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఇవాళ నీళ్లు తాగాలన్నా భయం వేస్తుంది, పాలు తాగాలన్నా భయం వేస్తుంది, ఏ వస్తువు కొని తినాలన్నా ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇది అందరం గరుడ పురాణం చదువుతాం. ఆ గరుడ పురాణం చచ్చిపోయిన తర్వాత చదువుతున్నారు, భగవద్గీతను కూడా చనిపోయిన వాళ్ళ ఇంట్లో పెడుతున్నారు, అక్కడెక్కడో భగవద్గీత వినపడుతుంది, ఆ ఇంట్లో ఎవరు చనిపోయారు కావాలనుకునే పరిస్థితిని తీసుకొచ్చాం. గరుడ పురాణం కూడా చనిపోయిన తర్వాత పారాయణ చేస్తున్నారు. ఆ గరుడ పురాణాన్ని మనం ప్రతికు ఉండగానే కనుక చదివితే, ఏ నేరం చేస్తే దేనికి పాపం, ఒక దిలీపుడు ఒక చిన్న తూనీగను పట్టుకుంటేనే అంత పనిష్మెంట్ ఇచ్చాడే, 7 రోజుల పాటు చిలకను బంధిస్తే రామదాసుకి అంత పనిష్మెంట్ ఇచ్చాడే, ఒక చిన్న అబద్ధం తలకాయ ఆడించమని ఆవుకు అబద్ధం చెప్పమని చెబితే బ్రహ్మదేవుడికి దేవాలయాలు లేకుండా పనిష్మెంట్ ఇచ్చాడే, మరి నిరంతరము అబద్ధాలు ఆడుతూ అబద్ధపు వ్యాపారాలు చేస్తే మనకెంత శిక్ష ఉంటుందో ఒకసారి మనం ఆలోచించుకుందాం. నా కుటుంబం కాబట్టి నేను చెప్తున్నాను ధైర్యంగా ఈ విషయాన్ని, అదే గారు తప్ప మీ ఆడపడుచును కదా, మరి నేను ఆడపడుచెప్పుడు కూడా అన్నదమ్ముల యొక్క ఐశ్వర్యాన్ని కోరుకుంటుంది, అన్నదమ్ముల యొక్క అభివృద్ధిని కోరుకుంటుంది, ఏమంటారు తమ్ముళ్ళు? కాబట్టి మనం ఆ విధమైనటువంటి సంస్కృతి, ఆ విధమైనటువంటి ఒక ధర్మాన్ని మనం ఆచరిస్తూ ముందుకు వెళ్దాం. ఎందుకంటే ఇక రాబోయేటటువంటి కాలం అంతా మనదే. ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తున్నారో ఆ కొద్ది మంది యొక్క పునాదుల మీదనే సత్యయుగం ప్రారంభమవుతుంది. ఇది భాగవతం చెప్పారు. ఆ పునాది రాళ్ళు మనమే కావాలి, ఆ పునాది రాళ్ళు మనమే కావాలి, ఆ మేలు విత్తనాలు మనమే కావాలి. ప్రకృతి జల్లెడ పడుతుంది అందరినీ, ఆ జల్లెడ పడుతూ ఉంటే తాళు విత్తనాలన్నీ కాలగర్భంలో కలిసిపోతాయి, మేలు విత్తనాలన్నీ చేటలో మిగులుతాయి. ఆ విత్తనాల మీదనే మళ్ళీ సత్యయుగం ప్రారంభమవుతుంది. మనం అందరం మేలు విత్తనాలుగా మిగిలిపోదామా, తాళు విత్తనాలుగా కాలగర్భంలో కలిసిపోదామా? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. మేలైన విత్తనాలుగానే ఉందాం, మనం మనంగానే ఉందాం. కాబట్టి ఆత్మీయ బంధువులరా, 3 సూత్రాలతో ముందుకు వెళుతున్నాను నేను. నేను అంటాను, 2 మీరు చెప్పండి. సాదాగా జీవిద్దాం, ఉన్నతంగా ఆలోచిద్దాం. సాదాగా జీవిద్దాం, సాదాగా జీవిద్దాం, సాదాగా జీవిద్దాం. మనం మారుతాం, యుగం మారుతుంది. మనం మారుదాం, మనం మారుదాం, మనం మారుదాం. అందరూ యోగులు కానక్కర్లా, నిరుపయోగులం కాకుండా ఉంటే చాలు. అందరం యోగులం కానక్కర్లా, అందరం యోగులం కానక్కర్లా, అందరం యోగులం కానక్కర్లా. ఈ 3 చాలు మన జీవితానికి. హాయిగా సాదాగా జీవించడం వల్ల చాలా ఆనందం ఉంటుంది, చాలా ఆనందం ఉంటుంది, చాలా తృప్తి ఉంటుంది. నా దగ్గర ఏముండదు, నాకు కనీసం చీర కూడా కొనుక్కోనిప్పుడు. నా బంధువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, మీలాంటి అభిమానం పెట్టింది కదా, నా ఎక్కువైతే అందరికీ పనిచేస్తా. మా ఇల్లు చూడండి, 50 కింద ఏ ఇల్లు ఉందో అదే ఇంట్లో ఉంటా, నాకేమి ఏసీలు లేవు. నాకు చాలా ఆ సింప్లిసిటీలో ఉన్నటువంటి ఆనందం, ఆ తృప్తి, ఇతరులకు పనిచేయడంలో ఉన్నటువంటి ఆనందం మనకి ఎన్ని కోట్లు పెట్టి సంపాదించినా మనకి రాదు. ఇదం నమమ, ఇదం నమమ, ఇదం నమమ. యజ్ఞం చేసేటప్పుడు ఏమంటాం? ఓం భూర్భువస్వహత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ స్వాహ ఇదం గాయత్రి ఇదం నా మమ. ఇది నాది కాదు, ఇది సృష్టికర్తదే, గాయత్రీ దేవిదే, ఏది మనది కాదు. అందుకే లాహరి మహాశయుడు ఏం చెప్పాడు? నువ్వు ఎవరి వాడివి కాదని, ఎవ్వరు నీవారు కాదని ఇప్పటి నుండే తెలుసుకో. ఏదో ఒక రోజున హఠాత్తుగా, ఏదో ఒకరోజున హఠాత్తుగా ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవలసి వస్తుందని, ఆ వెళ్ళేటప్పుడు కూడా నీ సంపదంతా ఇక్కడే విడిచిపెట్టిపోవలసి వస్తుందని గ్రహించుకో. అందుకే చిన్నప్పటి నుండి దైవంతో పరిచయం పెంచుకో, దైవంతో పరిచయం పెంచుకో. కేవలం నువ్వు ట్రస్టీవి మాత్రమే, నువ్వు ధర్మకర్తవు మాత్రమే ఈ భూమి మీద. మళ్ళీ తిరిగి నెక్స్ట్ నువ్వు వెళ్ళిపోయేటప్పుడు ఇంకెవరికో ధర్మకర్త ఉంచడానికి ఇచ్చి వెళ్ళిపోతాం అనే స్పృహతో ఎప్పుడైతే మనం తిరుగుతూ చేస్తూ ఉంటామో, అప్పుడు కలిగే ఆనందం ఇంత అంతా కాదు. అదంతా అక్కడ అకౌంట్లో జమ అవుతూ ఉంటుంది మనకి. మళ్ళీ నెక్స్ట్ జన్మలో మనందరం కూడా డ్రా చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అలాంటి పరిస్థితి
భగవంతుడు మనందరికీ కల్పించాడు. కాబట్టి నిరంతరము సత్కర్మాచరణలు ఆచరించే మీ అందరికీ ఒక గొప్ప పూర్వజన్మ సంస్కారం వల్ల, పూర్వజన్మ సంస్కృతి వల్ల, మీ పెద్దలు మీకు అందించినటువంటి సంస్కారాల వల్ల ఈ వాసవి క్లబ్లో మీరందరూ కూడా మంచి మనసు ఉన్నవాడు, సద్భావనలు ఉన్నవాళ్ళు ఒక చోట చేరారు. ఈ సద్భావనలు ఉన్న వాళ్ళందరూ ఒక చోట ఎప్పుడైతే పురోధి అవుతారో వాళ్ళు ఒక మహాశక్తిగా రూపొందుతారు. ఆ మహాశక్తిగా మీరు రూపొందినప్పుడు కొన్ని అద్భుతాలు వండర్స్ మనం చేయగలుగుతాం. కాబట్టి అలా అందరం ఒక భావన ఉన్న వాళ్ళందరూ ఏదంటారు, బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్స్ టుగెదర్ అని, ఒకే భావన ఉన్న వాళ్ళందరూ ఒక చోటికి కలిస్తే ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు మనం చేయడానికి అవకాశం ఉంటుంది. అలాంటి మీ సత్సాంగత్యంలో ఇట్లాంటి సత్పురుషులని, ఆ సద్భావం కలిగినటువంటి నా సోదరీమణులందరినీ ఈరోజు ఇక్కడ చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది. తల్లులు మీకు అందరికీ నేను నమస్కారం చేస్తూ, నిజంగా వారు చెప్పినట్టు ఆది పరాశక్తికి ప్రతీకలు మీ మనం, ఆ సృష్టికర్తి అమ్మవారిలో ఏదైతే ఉందో అదే మనలో ఉంది, ఆమెకు ప్రతిబింబాలమే మనందరికి కూడా, ఆమెకు ప్రతీకలమే మనందరం కూడా. ఆ సృష్టి ధర్మంతో మన ధర్మాన్ని ఎప్పుడు ముడిపడి ఉంటుంది, దానితో శృతి కలుపుకుంటూ ఎప్పుడైతే మనం జీవిస్తామో మన జీవితాలు సుఖంగా ఉంటే తద్వారా సమాజం బాగుంటుంది. ఇఫ్ దేర్ ఈజ్ ఎ రైటెస్నెస్ ఇన్ ద హార్ట్, దేర్ విల్ బి బ్యూటీ ఇన్ ద క్యారెక్టర్. ఇఫ్ దేర్ ఈజ్ ఎ బ్యూటీ ఇన్ ద క్యారెక్టర్, దేర్ విల్ బి హార్మనీ ఇన్ ద హోమ్. ఇఫ్ దేర్ ఈజ్ హార్మనీ ఇన్ ద హోమ్, దేర్ విల్ బి ఆర్డర్ ఇన్ ద నేషన్. ఇఫ్ దేర్ ఈజ్ ఆర్డర్ ఇన్ ద నేషన్, దేర్ విల్ బి పీస్ ఇన్ ద వరల్డ్. హృదయంలో సన్మార్గం ఉంటే, హృదయంలో సన్మార్గం ఉంటే శీలంలో సౌందర్యం ఉంటుంది, శీలంలో సౌందర్యం ఉంటే ఇంటిలో ఐక్యత ఉంటుంది, ఇంటిలో ఐక్యత ఉంటే జాతిలో పద్ధతి వస్తుంది, జాతిలో పద్ధతి ఉంటే ప్రపంచంలో శాంతి నెలకొంటుంది. ఇది మనకు అందించినటువంటిది మన పూర్వీకులు కాదు, భగవంతుడు మనకు చెప్పిన గీతా వాక్. కాబట్టి ఆత్మీయ సోదరులారా, గంపా నాగేశ్వరరావు గారు చాలా ధన్యవాదాలు చెప్పాలి. ఇందాక నేను వచ్చే ముందు చైనా నుంచి ఒక ఉమాపతి అని ఫోన్ చేశాడు నాన్న. మీరు ఇంపాక్ట్ ద్వారా పిల్లలకు అందిస్తున్నట్టు సందేశాలు, మాలాంటి వారి యొక్క మాస్టర్ గారు లాంటి వాళ్ళ గళ ద్వారా ఎంతోమంది ప్రపంచంలో పిల్లలు చూస్తూ వాళ్ళ జీవితాలను మలుచుకుంటున్నారు, వాళ్ళ జీవితాల్లో రావాల్సిన మార్పుల కోసం వారు అన్వేషిస్తున్నారు. ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అటువంటి ఆనందాన్ని మా అందరికీ కూడా కలిగించినటువంటి మీకు శతమానం భవతి శతమితి శతం దీర్ఘమాయు అంటూ ఒక మాతృ సమానురాలైనటువంటి నేను మిమ్మల్ని నిండు మనసుతో ఆశీర్వదిస్తూ, తమ్ముళ్ళకి ఆశీర్వాదాలు, మరదళ్ళకి, అక్కయ్యలు ఇంకా నాకంటే పెద్ద వయసు వాళ్ళకి శుభాకాంక్షలు, నాకంటే వయసులో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతాపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ మళ్ళీ మళ్ళీ కలుసుకుందాం, ఇంకా కలుసుకుందాం, అనేక విషయాలు మనం చర్చించుకుందాం, సమాజాన్ని ఇంకా మరింత పటిష్టంగా నడిపించడానికి మన వంతు కృషి చేద్దామని చెబుతూ హజరతయ్య గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకి మరోసారి నిండు మనస్తో నమస్కరిస్తూ సెలబ్రేషన్ చేస్తాను. సార్ మాట్లాడతారు. నమస్కారం. మాతా సత్యవాణి గారికి పాదాభివందనాలు సమర్పించుకుంటూ, మనం ఉదయం నుంచి ఏ అంశాన్ని గురించి మీ అందరికీ నేను తెలియజేసుకున్నాను, ఆ సంస్కృతికి సద్భావనకి మరో రూపంగా ఈరోజు సత్యవాణి గారు ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే ధర్మ ప్రచారంలో భాగంగా కొన్ని కార్యక్రమాల్లో వారితో పాటు పాల్గొని వారి లాంటి మాతృమూర్తుల దగ్గర సందేశాలు విన్నాం. ఇందాక చాలామంది, కొంతమంది నేను వెళ్ళేటప్పుడు అన్నారు, మీరు అప్పటికప్పుడు శ్లోకాలు ఆ మాటలు ఎట్లా చెప్తున్నారు సార్, అది ఏంటంటే ఇటువంటి పుణ్యపురుషుల పక్కన నిల్చొని వారి ప్రసంగాలు వినబట్టే అని చెప్పి చెప్తున్నా. చిన్నప్పటి నుంచి కూడా మన సత్సంగాలు కనుక ఉంటే, సత్వాక్యాలు కనుక వింటూ ఉంటే మన సంస్కృతి పట్ల మనకి ఆకర్షణ కలుగుతుంది, గౌరవం పెరుగుతుంది, సద్భావన వెలువరిస్తుంది అనే దానికి మరో రూపంగా మాతాజీ ఈరోజు ఇక్కడికి వచ్చి చక్కని వాక్యాలు మనతో చెప్పినందుకు, ముఖ్యంగా వారిని ఈ సందర్భంగా మన లోగో మీ అందరి మనసులో ఆవిష్కృతం అయ్యేదానికి మరింత అర్థాన్ని పరమార్థాన్ని చేకూర్చే విధంగా గంపనాయసర గారు ఆమె తీసుకొచ్చినందుకు వారికి మరొక మారు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ,
అమ్మ మీలాంటి వారు చెప్పినట్లు ఆర్యవైశ్యులు లాభాపేక్ష ఉంటే ఉండొచ్చు, కానీ సమాజం పట్ల ఒక బాధ్యతాయుతమైనటువంటి విషయంలో ఎప్పుడు ముందుంటారని, మీరు చెప్పినట్టుగా దాన గుణాన్ని వదలరని మీ అందరికీ మా వాసికులకు తరఫున మాట ఇస్తూ, అలాగే 2019 మీరు ఈ సంస్కృతి సద్భావన వైభవాన్ని వీక్షించి మళ్ళీ మమ్మల్ని ఆశీర్వదించడానికి మరొకమారు రావాలని వీళ్ళందరి తరఫున ఒకసారి కోరుకుంటూ, 2019 ఈ సంస్కృతి సద్భావన విలువలు పెరిగి మేమంతా సేవా మార్గంలో పయనించేటప్పుడు మళ్ళీ మీరు ఒకసారి రావాలని మీరందరి తరఫున మిమ్మల్ని కోరుకుంటూ